స్నేహవాణి పెట్టడానికి కారణం ఏంటంటే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బహుజనలే పేపర్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బహుజనలే ఒకసారి మీడియా ప్రింట్ మీడియా వాళ్ళని అడగటం జరిగింది స్నేహ క్లబ్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో మా ప్రోగ్రామ్స్ ఎందుకు మీరు చూపించరు అనేసి వారిని అడగటం జరిగింది మేము సబ్స్క్రైబ్స్తుంది కదా ఎందుకంటే సార్ ఒక పర్టికులర్ కమ్యూనిటీ క్యాస్ట్ గురించి కానీ లేకపోతే వేరే విషయాల గురించి మేము చూపించలేము మీరు ఐదు వేలు కాపీలు తీసుకున్నా కూడా మీ యొక్క వార్తలు స్పెసిఫిక్గా స్పెసిఫిక్గా వేయలేం నేను అడిగింది ఏంటంటే ఒక క్వార్టర్ పేజీని చాలా జీవోలు వస్తున్నాయి లేకపోతే యాక్టివిటీస్ నడుస్తున్నాయి యాజిటేషన్ నడుస్తున్నాయి వాటి మీద ఒక్క క్వార్టర్ పేజీ మీరు పబ్లిష్ చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు అలా వెయిటింగ్ కుదరదు అనేసి అన్నారు అందువల్ల అప్పుడు స్నేహవాణి అనేసి ఒక మంత్లీ మ్యాగజైన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు మెంబర్లు అందరికీ ఆల్మోస్ట్ ఇరవై వేల కాపీలు మనం స్నేహవాణిని అందరికీ చేర్చడం జరిగింది ఒక పేపర్లో హాస్టల్ విద్యార్థుల యొక్క సమస్యలు అంటే ఏడు రూపాయలకి మూడు పూట్ల భోజనం పెడుతున్నారు ఆ టైంలో నేను ఏదైతే చెప్తున్నానో రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఒక ఆర్టికల్స్ దానిలో రాయటం జరిగింది ఏడు రూపాయలకి మూడు పూట్ల తృప్తిగా భోజనం పెడుతున్నాము సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పెడుతున్నాము అనేసి చాలా గట్టిగా చెప్తున్నారు రాజకీయ పార్టీలైన కూడా ఆ రోజున ఏడు రూపాయలకి ఒక కాఫీ కూడా రావట్లేదు బయట అలానే తృప్తిగా భోజనం ఎలా పెడుతున్నారు అనేసి ఆర్టికల్స్ కంటిన్యూగా స్నేహవాణి పేపర్లో వేయటం జరిగింది సేమ్ పేపర్ని పట్టుకుని కిషన్ రెడ్డి గారు దిదెన్ని ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో రైజ్ చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఆ పేపర్ని చూసిన తర్వాత ఆ యొక్క క్వశ్చన్ చూసిన తర్వాత వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు ఆ యొక్క అమౌంట్ని ఏడు రూపాయల నుంచి పదిహేను రూపాయలు పెంచడం జరిగింది సో ఈ విధంగా చిన్న పేపర్కి వెంటనే లక్షల మంది పిల్లలకి దానిలో మేలు జరిగింది సో అదేవిధంగా ప్రజాపాలన పేపర్లో కూడా అదే అదే వ్యవస్థలో ప్రజాపాలన పేపర్లో కూడా ప్రతిసారి సింధుకి కోట్ల రూపాయలు ఇస్తున్నారు వందల మెడల్స్ తీసుకున్న వెయిట్ లిఫ్టర్ రాహుల్ అనే అతనికి మెడల్స్ కాదు కదా కనీసం సపోర్ట్ కూడా లేదు ఈ విషయాన్ని కంపేర్ చేసేసేసి ప్రజాపాలన పేపర్లో రాసినప్పుడు ఐదు కోట్లకేమో సింధుకి ఇచ్చామంటున్నారు ఐదు లక్షలేమో అప్పుడు అది కూడా పేపర్లో చూసిన తర్వాత ఐదు లక్షలేమో రాహుల్కి ఇచ్చామంటున్నారు వెయిట్ లిఫ్టర్కి సో అది చాలా సీరియస్గా స్నేహ టీవీలో అదేవిధంగా ప్రజాపాలన పేపర్లో ఎక్స్పోజ్ చేసిన రోజున వెంటనే రాహుల్కి యాభై లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ విధంగా డిస్పారిటీస్ ఎక్కడ చూసినా కూడా డిస్ప్యారిటీస్ ఉంటున్నాయి ఇక్కడ ఎందుకు అట్రాసిటీ కేసులు వచ్చేసేసి పొలిటికల్ నాయకుల మీద వచ్చినప్పుడు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు పెడుతున్నాయి అట్రాసిటీ కేసులు పెడుతున్నాయి రియల్గా అట్రాసిటీ కేసు ఎక్కడైతే జరుగుతుందో వాటి మీద మాత్రం ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ సమస్యల ఒక ఎమ్మెల్యేకి అయిన తర్వాత అట్రాసిటీ కేసు ఏంటండి మరి అన్యాయంగా ఇంత దారుణంగా ఉందన్నమాట అదే ఒక పేదవాడికి అట్రాసిటీ కేసు అయితే ఎక్కడ ఏ ఎమ్మెల్యే మాట్లాడు వాళ్ళకు మాత్రం అన్యాయం జరిగితే అట్రాసిటీ కేసు మాత్రం వచ్చేస్తుంది ఇది యొక్క రాజకీయ వ్యవస్థ ఇది చూపించాలి ఎవరైతే ఎస్సీలు రిజర్వేషన్ మీద పొలిటికల్ పార్టీల్లో ఎమ్మెల్యేగా ఎదిగి ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక బీసీకి అన్యాయం జరిగిన రోజున ఏబీసీ నాయకుడు మాట్లాడు ఎస్టీ నాయకుడు మాట్లాడు అదే ఒక పొలిటికల్ పార్టీలో అన్యాయం జరిగిందంటే వెంటనే మాత్రం వస్తూ ఉంటాయి కామెంట్స్ వస్తూ ఉంటాయి అట్రాసిటీ కేసు పెడుతూ ఉంటారు అందువల్లే ఈ దేశంలో ఉన్న బహుజనులు అన్యాయాన్ని నిజంగా చూపించలేకపోతున్నారు సో అందుకని వ్యవస్థ కావాలా మీడియా వ్యవస్థ కావాలా రాజకీయ నాయకుడు పొలిటికల్ పార్టీలో ఉండి వాళ్ళకు వత్తాస పలుకుతూ వాళ్ళకేం కావాలో అదే మాట్లాడుతున్నారు నిజంగా పల్లెటూరులో ఉన్నవాడికి అన్యాయం జరిగినప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు రీసెంట్గా చూసుకుంటే డాక్టర్ సుధాకర్ కేసు గురించి ఇంకొక డాక్టర్ సమడయల్స్ ఫ్రమ్ తిరుపతి ఒక పొలిటికల్ గెయిన్ కోసం మాట్లాడుకుంటున్నారే కానీ ఎన్ని వేల కేసులు ఉన్నాయండి ఈ యొక్క అట్రాసిటీ కేసులు ప్రమోషన్స్ ట్రాన్స్పోర్ట్స్లో వీళ్ళకి ఒక న్యాయం జరుగుతూ ఉంటుంది ఓసీస్కి ఒక న్యాయం ఉంటుంది విజిలెన్స్ కేసు వీళ్ళకి ఒక కేసు ఉంటే ఇదేమో సంవత్సరాల తరబడి అంతే ఉంటుంది వాళ్ళకైతే మాత్రం వెంటనే క్లియర్ అయిపోతూ ఉంటుంది ఈ వ్యత్యాసం ఎందుకు ఇరవై వేల రూపాయలు బ్యాంక్ లోన్ కావాలంటేనేమో నానా కష్టాలు పడాల్సి వస్తుంది ఒక బ్యాంక్ లోన్ కావాలంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టాలి అంటే దాదాపుగా ఇరవై వేల రూపాయలు ప్రాజెక్ట్ ఫీజు తీసుకుంటారు వాడికి వచ్చేది లక్ష రూపాయలు ఇక తను ఏం బిజినెస్ చేసుకుంటాడు ఏం సంపాదించుకుంటాడు ఒక వెయ్యి కోట్లు తీసుకుని అంటే మాత్రం లోన్ ఇమీడియట్గా ఇస్తూ ఉంటారు జరుగుతున్న సత్యం అది ఈ దేశంలో పుట్టినవాడు ఈ దేశంలో పెరిగినవాడు పారిపోయే అవకాశం లేదు పేదవాడు ఎక్కడికి పారిపోడు అందుకనే అంబేద్కర్ రాజనీతి ద్వారా మేమేం డిమాండ్ చేయబోతున్నామంటే అంటే అంబేద్కర్ స్నేహ టీవీలో కూడా పబ్లిక్గా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ పెడుతున్నాం నాట్ రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి పేదవాడికి రెండు లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం కండిషన్ పెట్టుకో ఓటర్ కార్డు ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రెండు లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలి అనేసి కూడా మేము డిమాండ్ చేయబోతున్నాం ఎక్కడ చూసినా ఎన్ని ఎన్ని స్కీమ్స్ నూట యాభై స్కీమ్స్ ఉన్నాయి ఎవరికి తెలుసండి ఎయిడ్స్ గురించి మాత్రం పబ్లిసిటీ ఇస్తారు స్కీమ్స్ మాత్రం ఎక్కడ చెప్పరు ఎందుకు చెప్పరు అడుక్కునేటట్టు చేస్తున్నారు ఐదు వేలు పదివేలు రూపాయలు ఇచ్చి అడుక్కునేటట్టు చేస్తున్నారు వ్యాపారం చేసుకుంటా అన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి రెండు లక్షలు ఐదు లక్షలు లోన్ ఇవ్వండి వారు వ్యాపారం చేసుకుంటారు అంటే లోన్ ఇవ్వటానికి మాత్రం బ్యాంక్స్ ముందుకు రావు వంద కోట్లు కావాలంటే మాత్రం లోన్లు ఇస్తారు వాళ్ళన్నీ మేనేజ్ చేసి పెడుతూ ఉంటారన్న సత్యం అది జరుగుతున్నది ఎగ్గోటి వెళ్ళిపోయారు కాబట్టి అందరూ తెలిసిన విషయం అది సో అందుకని ఈ మీడియా వ్యవస్థ ద్వారా ఎయిడ్స్కి ఎంత పబ్లిసిటీ ఇచ్చారో ఈ యొక్క బహుజనులకు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో అన్ని స్కీమ్స్ కూడా పబ్లిసిటీ ఇవ్వాలి మీడియా ద్వారా పబ్లిసిటీ రావాలి ఏ ప్రభుత్వాలు తెల్ల కార్డు తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తామంటున్నారు బట్ తెల్ల కార్డులు ఓటర్స్ కంటే ఎక్కువ ఉన్నాయా సో ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ దేశంలో ఫెయిర్ ఫస్ షాప్స్ పెట్టారు బహుజనులు పేదవాళ్ళందరూ పనికిపోయి ఇంటికి రావాలి అంటే ఆరు గంటలకు వెళ్ళి మళ్ళీ ఆరు గంటలకు వస్తారు షాపు తీసేది పది గంటలకి పది గంటల నుంచి ఒంటి గంట దాకా పెడతారు ఎవరు వస్తారండి షాప్కి అవన్నీ కూడా మళ్ళీ బ్లాక్ మార్కెట్కి వెళ్తాయని మీరే చెప్తున్నారు కేసులు కూడా అవుతున్నాయి ఇక ఏసీబీ కేసులు సిబిఐ కేసులు అంటే ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా దానికోసం పెట్టినట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా మిగిలిన వాళ్ళని అదర్ కమ్యూనిటీస్ని ఎక్కడ కూడా టార్గెట్ చేసినట్టు ఉండదు వీళ్ళే దొరుకుతూ ఉంటారు చోట ఏసీబీ కేసులు సిబిఐ కేసులు ఒక్క పొలిటీషియన్ కూడా దొరకరు నిన్ననే ఒక పొలిటీషియన్ని ఏసీబీ కేసులో పట్టుకుంటే ఒక బీసీ అని స్టాంప్ వేశారు అంటే బీసీలు అందరూ తప్పుడు చేశారు తప్పుడు పనులు చేసేవాళ్ళైనా ఈ దేశంలో ఏసీబీ కేసులు కానీ సీబీఐ కేసులు కానీ రాజకీయ నాయకులు లేవా వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్లు కాదా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే జీవితాంతం పెన్షన్ వస్తుంది అది గవర్నమెంట్ ఫండ్ ఫండ్ కాదా సో ఎస్సీ ఎస్టీల్ని టార్గెట్ చేస్తున్నారు బీసీలను టార్గెట్ చేస్తున్నారు ఈ దేశం అభివృద్ధి కాకుండా చేస్తున్నారు నిజమైన రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నా ఉన్నారు అంటే దేశం బాగు కోసం కనుక చూడగలిగితే ఎన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయో అన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ దేశం బాగుంటుంది ఎస్సీ ఎస్టీఎల్ డెవలప్మెంట్ కోసం మాకొద్దు బహుజనులు బాగుపడాలని మాకు వద్దు ఈ దేశం బాగుపడాలని కోరుకునే ఏరియాస్కే నాయకుడు ఉంటాడో అప్పుడే ఈ దేశం బాగుపడిద్దని కోరుకుంటున్నాం అది అంబేద్కర్ టీవీ ఛానల్ ద్వారా చూపించబోతున్నాం ఎక్కడ బహుజనులకు అన్యాయం జరిగినా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినా సరే అంబేద్కర్ టీవీ ఛానల్ వారి ముందుంటుందనేది మాత్రం ఇష్యూరెన్స్ ఇస్తున్నాం ఈ ఛానల్ ద్వారా అన్యాయాన్ని అరికట్టే విధంగా రాజకీయ నాయకుడైనా సరే ఎవరైనా సరే బహుజనులకు అన్యాయం జరిగితే బహుజనులకు వచ్చే వాటాని వాళ్ళు లాక్కుంటే హండ్రెడ్ పర్సెంట్ అంబేద్కర్ టీవీ ఛానల్ వారి వెనకమాలు ఉంటుంది వారి యొక్క వార్తల్ని ప్రచారం చేస్తుంది అనేసి మాటిస్తున్నాను భీమ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్